సంతోషంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు దండుపాళ్యం 1 and 2 చాలా కష్టపడి చేశారు. కర్ణాటకలో కూడా చాలా పెద్ద హిట్ అక్కడ. ఇక్కడ కూడా ఈ విజయవంతం అయింది. నేను అనుకుంటాను నా సక్సెస్ ఫిల్మ్స్ అన్నీ సెకండ్ పార్ట్లు తీద్దామని చాలామంది చాలాసార్లు అనుకోవడం జరిగింది. కట్కుం పార్ట్ 2 చేద్దాం, లేకపోతే మహాత్మా పార్ట్ 2, లేకపోతే పెళ్లి సందర్ పార్ట్ 2, ఈ టైప్ ఆఫ్ అనుకుంటానే ఉన్నాం కానీ కుదరలేదు. సో ఈ సబ్జెక్ట్ దండుపాళ్యం అనే సబ్జెక్ట్ డెఫినెట్గా ఈ 4 ఎన్నన్నా తీయొచ్చు. అంత సబ్జెక్ట్ అది, అది రియల్గా జరిగిన సబ్జెక్ట్స్ అవన్నీ. అది దానికి ఎన్ని పార్ట్లు అని తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దానికి శ్రీకారం చుట్టే వెంకట్ గారు, యాక్చువల్గా దండుపాళ్యం 1st and 2nd ప్రొడ్యూసర్స్ వాళ్లే కాబట్టి, మళ్ళీ దండుపాళ్యం 4 రూపంలో మంచి విజయవంతమైన చిత్రం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ టీంకి ఆల్ ద బెస్ట్, అండ్ అలాగే డైరెక్టర్ గారికి వీళ్ళందరికీ డెఫినెట్గా విజయవంతం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ వెంకట్ గారు, అండ్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.